అమెజాన్ అడవుల్లో టార్జా నిజంగానే ఉండేవాడా హిమాలయాల గుహల్లో యతి అనే భారీ ఆకారపు జీవి నిజంగానే ఉందా అన్న అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు కానీ ఓ గిరిజన యువకుడు మనుషులపై కోపంతో అడవిలోనే కాలం గడిపాడట మూడు దశాబ్దాలుగా అక్కడి వారు తనని మ్యాన్ ఆఫ్ ది హోల్ అని వ్యవహరిస్తున్నారు అయితే మొన్న ఇదే వ్యక్తి ఓ గుహలో చనిపోయి కనిపించాడు దానిపై ఓ రిపోర్ట్ ఒంటరిగా ఏళ్ల తరబడి దండకారణ్యంలో బతికి చివరకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండానే మరణించాడు నిజానికి ఆ వ్యక్తి అలా మరణించడానికి కారణం నాగరికత నేర్పిన మనిషి అని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగుతున్న కొందరు స్మగ్లర్లు అడవులను నాశనం చేసే క్రమంలో ఈ వ్యక్తి మరణ హోమానికి పాల్పడ్డాడు తన వాళ్లను బలికొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరిని దగ్గరకు రానియకుండా ఒంటరి జీవనం గడిపి చివరకు అడవి తల్లి ఒడిలో దిక్కు లేకుండా ప్రాణం విడిచాడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అదే సమయంలో ఆలోచింపచేసిన ది మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు బ్రెజిల్ పశ్చిమ ప్రాంతం రొండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా దాదాపు పాతికేళ్లకు పైనే ఈ ఒంటరి మనిషి జీవనం కొనసాగితే పేరు ఏ తెగకు చెందిన వ్యక్తి అనే విషయాలపై ఎవరికీ స్పష్టత లేదు కానీ పంతొమ్మిది వేల తొంభై ఆరులో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతని గుర్తించి అనుసరించడం మొదలు పెట్టింది మార్చి పంతొమ్మిది రెండు వేల పదకొండులో ఓ వీడియోను తీయగా చాలా ఆలస్యంగా రెండు వేల పద్దెనిమిది ఆ వీడియోను బయట ప్రపంచానికి విడుదల చేశారు చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి అర్ధనగ్నంగా ఉన్నాడు ముఖం స్పష్టంగా కనిపించడం లేదు దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తోంది చాలా కాలం అతన్ని వెంబడించాక చివరకు అతని ముఖం కెమెరాకు చిక్కింది కానీ ఎవరైనా అతన్ని చూసినా దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే దాడి చేసేవాడు బాణాలు ఈటలు విసిరడం లేదంటే అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు అయితే చంపేవాడు మాత్రం కాదు తనకు దూరంగా ఉండాలని హెచ్చరించడమే అతని ఉద్దేశంగా ఉండేది పంతొమ్మిది నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదివాసీ దిగవలకు చెందిన వ్యక్తనే అభిప్రాయం మాత్రం ఇన్నాళ్ళు నడుస్తూ వచ్చింది ఆ అభిప్రాయం ఏర్పడడానికి ప్రధాన కారణం అతని జీవనశైలి గోతులు తవ్వి వాటిలో దాక్కోవడం వాటి ద్వారానే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం చేస్తూ వచ్చాడు కాబట్టి అంతేకాదు అక్కడొక గుడిసె వేసుకుని పునాళ్ల పాటు అతను రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం అతన్ని చిత్రీకరించిన తర్వాత అది గమనించి అక్కడి నుంచి మక్కా మార్చాడతరు పేరు ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసికి మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే పేరు మాత్రం ముద్రపడిపోయింది కానీ మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం వాళ్ళ అతని తెగను బలిగొనడమే బ్రెజిల్లో ఆమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతంలో పలు ముప్పైకి పైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు అయితే రెండు వేల మూడులో పోస్టో ల్యాండ్ కమిషన్ యాక్ట్ వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి ఈ క్రమంలో భూస్వాములు ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తి ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం ఒక అంచనాకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనేది మరో అంచనా తనారు ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ దండకారణ్యంలో భూ ఆక్రమణలతో మారణ హోమం కొనసాగింది అమెజాన్ అడవుడనే నమ్ముకొని బతికిన ఆదివాసీ జాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను కావచ్చని అధికారులు అంటున్నారు ఆహారం సాయం అందించినా కూడా ఎవరిని నమ్మేవాడు కాదని వాటిని జీవరించుకుని దూరంగా వెళ్లిపోవడం అందుకు మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు సత్పాయల రీసెర్చ్ అండ్ అడ్వకేసీ డైరెక్టర్ షియానా వాట్సన్ ఎనభైవ దశకల్లో ఆదివాసులకు సాయం పెరిట చక్కెర ఇతర దినుసుల్లో ఎలుకల మందు కలిపి ఘోరంగా హత్యలు చేసుకుంటూ వెళ్లారని ఆనాటి మారణ హోమాన్ని గుర్తు చేసుకున్నారు ఆమె అమెజాన్ పట్ల నిర్లక్ష్యం ఆదివాసీల పట్ల చిన్న చూపుతో అధ్యక్షుడు బోల్చున్నారో ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాడు కానీ అడవిని నమ్ముకున్న తెగలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినాశనాన్ని అంటుకుని తీరుతామంటూ శివదాలు చేస్తున్నాయి అలా పోరాటంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ మూసి కుల్లిపోయిన స్థితిలో ఓ పాకలో ఆగస్టు ఇరవై మూడున కనిపించాడు